Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు జగన్ను ఏమనగలం? టీడీపీలో అంతర్మదనం. వ్యూహం వేస్తే అది మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉండాలి. ఎత్తు వేస్తే ప్రత్యర్థి వర్గం చిత్తయ్యేలా ఉండాలి. ఇది రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అనుసరించాల్సిన వ్యూహం. పైగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న పార్టీ అయితే మరింత వ్యూహాత్మకంగా అత్యంత ప్రగతిపరంగా వ్యవహరించాలి. కానీ ఎందుకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఇలా వ్యూహాలు వేయడం, అలా చేదార్చుకోవడం అనే పెద్ద వ్యూహంతో ముందుకు సాగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఒక విషయంలో వైసీపీని సీఎం జగన్ను అడ్డంగా ఇరికించేసింది. తన వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది. అదేమిటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది మున్ముకు ఏ రకంగా మద్దతు ప్రకటించారు అని. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకున్నారా? అవకాశం వచ్చినప్పుడు కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పుకొచ్చారు కదా, మరి ఇప్పుడు అవకాశం వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకున్నారా, ఒత్తిడి తెచ్చారా అని టీడీపీ ప్రశ్నించింది. చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కూడా ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో ఈ విషయమే చర్చ జోరుగానే సాగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు జగన్ ప్రత్యేక హోదానో, పోలవరమో, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధో, విభజన హామీలను కేంద్రం నుంచి రాబట్టాలని కొన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ వినిపించింది. వైసీపీ నేతలు ఎలాంటి డిమాండ్లు లేకుండానే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో మరోసారి జగన్ కేంద్రంతో లాలూచీ పడ్డారని, అవకాశం ఉండి కూడా కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేయలేదని ప్రచారం చేయాలని, తద్వారా జగన్ను కడిగేయాలని, ప్రజల్లో మరింత పలచన చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే ఇంతలోనే ఉరుములు లేని పిడుగు మాదిరిగా చంద్రబాబు పనిగెట్టుకుని బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని ఘటన. దీంతో ఆయన ఎవరూ అడగకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో తెలియక టీడీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు జగన్ను టార్గెట్ చేయడం ఎలా అని నాయకులు తర్జన భర్జనలు పడుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో జగన్పై పోరాటానికి మంచి అవకాశం కోల్పోయామని అంతర్మతనం చెందుతున్నారు.